హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు బియ్యం పిండితో జ్యూసీ జ్యూసీగా ఉండే బాదుషాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాము. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 2 స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోనికి వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలుపుకోండి. వేడిగా ఉంటుంది కదా, ముందు స్పూన్తో కలుపుకోండి. నీళ్ళు కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత ఇది కొద్దిగా చల్లారాక చేతితో సాఫ్ట్గా చపాతి ముద్దలా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే బాదుషాలు విరిగిపోకుండా అంత చక్కగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి 10 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, 1 కప్పు చక్కెర వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకుని ఈ బౌల్ని స్టవ్పై పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. 2 పొంగులు వస్తే సరిపోతుంది, పాకం అనేది అవసరం లేదు. గులాబ్ జామ్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 పొంగులు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని మరొకసారి చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. చాలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. అప్పుడే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బాదుషాలు అనేది లోపలి వరకు బాగా ఉడుకుతాయి. ఇలా చేసుకున్న పిండిని ఒక్కొక్కటిగా తీసుకొని బాదుషా షేప్లో చేసుకొని మధ్యలోనికి చిన్న హోల్ పెట్టుకోవాలి. బాదుషాలు ఎక్కువ మందంగా చేసుకోకండి, కొద్దిగా మందంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్పై పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ అయ్యాక ఒక్కొక్క బాదుషాన్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్కు సరిపడినన్ని బాదుషాలు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర సిరప్లోనికి వేసుకోవాలి. చక్కెర సిరప్ అనేది వేడిగా ఉండాలి, చల్లగా అయిపోతే కొద్దిగా వేడి చేసుకొని వేసుకోండి. బాదుషాలు చక్కెర సిరప్ వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే సిరప్ని బాదుషాలు బాగా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా వస్తాయి. ఇలానే మిగతా బాదుషాలు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి 10 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి బాదుషాలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే ఉంచుకుంటే విరిగిపోతాయి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే బియ్యం పిండితో బాదుషాలు ఎలా తయారు చేయాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.